Vizianagaram Jilla Kothavalasalo Panchayati Ennikala Phalitalapai Gandaragolam Nelakondi Ennikala Phalitallo Avakatavakalu Jarigayantu TDP Maddatudarulu Tahasildar Karyalayam Vadda Andolanaku Digaru TDP Adhikyamlo Unna YCP Gelichindantu Phalitam Velladincharani Kothavalasa TDP Maddatudarulu Gorapalli Ramu Bharya Gorapalli Sujata Petrol Bottle Tho Atmahatya Yatnaniki Yatninchindi MLA Ennikala Adhikarulanu Bedirinchi YCP Balaparchina Abhyardhi Gelichinattuga Prakatincharani Aropincharu Recounting Jeripinchi Tamaku Nyayam Cheyalani demand chesaru. మరింత సమాచారం రిపోర్టర్ గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, అసలు ఏం జరిగింది? విజయనగరం జిల్లాలోని మూడో విడత 21వ తేదీ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఓ ఆర్ఓ వ్యవహారం పూర్తిగా ఇది ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి. జిల్లాలో ఈ వ్యవహారం కాస్త కలకలం రేపినటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయనగరం జిల్లాలోని కొత్తవలసలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా పంచాయతీ టీడీపీ సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి 250 ఓట్ల మెజారిటీ వచ్చిందని తుది గడువులోని కౌంటింగ్ లో వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 10 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ఆర్ఓ పూర్తిగా గెలుపు పత్రాన్ని కూడా వైసీపీ నాయకుడికి ఇవ్వడం జరిగింది. దీంతో 250 ఓట్ల మెజారిటీ ఉందని చెప్పి ముందుగా ప్రకటించినప్పటికీ ఆ వైసీపీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి పూర్తిగా వెనుతిరిగి ఇంటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ఎప్పుడైతే మెజారిటీ ఎక్కువగా టీడీపీ అభ్యర్థికి ఉందని తెలుసుకున్న సందర్భంలోనే టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఎస్కోట్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొడుబండి శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి పరిస్థితి కూడా అక్కడ జరిగింది. అయితే ఎమ్మెల్యే వచ్చి వెళ్లిన మరుక్షణంలోనే 10 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచాడని చెప్పి ఆర్ఓ ప్రకటించడం జరిగింది. దీంతో ఆందోళన కాస్త నేటి వరకు గత రెండు రోజులుగా అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థిని బలపరిచినటువంటి టీడీపీ నాయకులు గొరపల్లి రాము, అతని భార్య గొరపల్లి సుజాత ఒంటిపై కిరోసిన్ పోసుకొని తమ పార్టీకి లేదా తమ అభ్యర్థికి తాము ప్రకటించినటువంటి అభ్యర్థికి న్యాయం చేయాలని చెప్పి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేసింది. దీంతో పోలీసులు వారించి ఆమెను ఇంటికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ వచ్చి పరిస్థితులను పర్యవేక్షించి ఆర్ఓ తప్పిదాన్ని కూడా వాళ్ళు అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. రీకౌంటింగ్ కానీ లేదా మళ్ళీ ఎన్నిక నిర్వహించేటువంటి పరిస్థితి కానీ ఎన్నికల కమిషన్ కే ఉంది తప్ప మా చేతుల్లో ఏమీ లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గాని ఆర్డీఓ గాని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్ర రైట్. థ్యాంక్ యూ గణేష్.